పిరికివాడు రోజూ చస్తాడు వీరుడు ఒక్కసారే మరణిస్తాడు విజయాలనే కాదు మరణాన్ని కూడా ధైర్యంగా ముద్దాడేవాడే యోధుడు అందుకే మృత్యువు పంచు ఉందని తెలిసిన జూలియస్ సీజర్ వెనకడుగు వేయలేదు తన వాళ్ళ చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇంతకీ సీజర్ను ఎవరు చంపారు ఎందుకు చంపారు ఇదే ఇవాల్ డెత్ సీక్రెట్ క్రీస్తు పూర్వం 44 మార్చి 17 బాంబే థియేటర్ రోమ్ శత్రువులను చీల్చి చెండాడే వీరత్వం సన్నిహితులను భయపెడుతుంది మంచి చేయాలనే ఆలోచన కుట్రలకు కారణమవుతుంది ఎదురులేని వాడు ఎదురు తిరుగుతాడన్న భయమే ప్రాణాలు తీయాలనుకుంటుంది అందుకే జూలియస్ సీజర్ను చంపాలని రోమ్ సెనేట్లోని కొంతమంది సభ్యులు నిర్ణయించుకున్నారు గ్లాడియేటర్ పోటీలను చూడడానికి పాంపే థియేటర్కు వచ్చాడు సీజర్ పోటికోలోకి రాగానే సెనేట్ సభ్యులందరూ చుట్టుముట్టారు ఏవో వినతి పత్రాలు ఇస్తున్నట్లు నటిస్తున్నారు ఏదో జరగబోతోంది అపాయాన్ని సీజర్ పసిగట్టాడు కానీ మృత్యువు మోహరించినప్పుడు ఆలోచనల్లో వేగం తగ్గుతుంది అందుకే సీజర్ కన్నా ముందే టిల్లిస్ కింబర్ అలర్ట్ అయ్యాడు వెంటనే సీజర్ భుజంపై కత్తితో వేటేశాడు కింబర్ను చూసి సీజర్ అరిచాడు ఎందుకు హింస అని ప్రశ్నించాడు ఇంతలోనే డాగర్తో సీజర్ మెడను చీల్చాడు కాస్కా వెంటనే వెనక్కి తిరిగిన సీజర్ కాస్కా చేతిని పట్టుకున్నాడు ఏం చేస్తున్నావని అన్నాడు ఒక్కసారిగా సీజర్ ప్రతిఘటించడంతో కాస్కాకు ప్రాణ భయం పట్టుకుంది కాపాడండి అంటూ అరిచాడు దీంతో మిగతా సెనేట్ సభ్యులంతా ఒక్కొక్కరు కత్తులతో విచక్షణ రహితంగా సీజర్ను పొడిచారు 60 మంది సెనేట్ సభ్యులు సీజర్ను చంపేందుకు కత్తి దూశారు వారిలో బ్రూటస్ కూడా ఒకడు చివరి కత్తిపోటు అతనిదే సీజర్కు బ్రూటస్ అత్యంత సన్నిహితుడు అందుకే నువ్వు కూడా నా బ్రూటస్ అంటూ ప్రాణాలు విడిచాడు సీజర్ ఎన్నో యుద్ధాల్లో తన వీరత్వంతో రోమ్ సామ్రాజ్యానికి ఘన విజయాలు సాధించిపెట్టిన సీజర్ నిస్సహాయంగా చనిపోయాడు సీజర్ చనిపోవడంతో సెనేట్ సభ్యులు ఖుషీ అయ్యారు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వర్ధిల్లాలని కేషియస్ అరిచాడు అధికారకాంక్ష రుణం తీరిందని అన్నాడు బ్రూటస్ ఎందుకిలా అన్నారు సీజర్ బతికి ఉంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు వచ్చే నష్టం ఏంటి సీజర్కు అధికార దాహం ఉండేదా అసలు సీజర్ను చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది జూలియస్ సీజర్ ఎవరు రోమ్ రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు ఎవరికి భయపడి అతడు రోమును వదిలి వెళ్ళాడు జూలియస్ జీవితంలో కీలక విషయాలు సీజర్ తండ్రి పేరు గయస్ జూలియస్ కైసర్ తల్లి పేరు అరోలియా గోటా సీజర్ కుటుంబం అతని చిన్నతనం గురించి చరిత్రకారులకు తెలిసింది చాలా తక్కువ ఒక్కటి మాత్రం నిజం అతడి ఫ్యామిలీకి రాజకీయాలతో ప్రత్యేక సంబంధం లేదు అయితే క్రీస్తు పూర్వం 1వ సంవత్సరంలో అనూహ్యంగా సీజర్ తండ్రికి రోమ్ సామ్రాజ్యంలోని ఆసియా ప్రావిన్స్ పర్యవేక్షణ బాధ్యతలు దక్కాయి ఇదే సమయంలో సీజర్ మేనత్త జూలియాకు రోమ్ రిపబ్లిక్ కౌన్సిల్ సభ్యుడు గయస్ మారియస్తో పెళ్లైంది ఈ పరిణామాలు చరిత్రకు జూలియస్ సీజర్ అనే యుద్ధ వీరుణ్ణి గొప్ప రాజకీయవేత్తని అందించాయి క్రీస్తు పూర్వం 85లో సీజర్ తండ్రి చనిపోయాడు దీంతో 16 ఏళ్లకే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది రోమ్ నగరంపై సీజర్ మేనమామ మారియస్తో పాటు అతని ప్రత్యర్థి లూసియస్ సుల్లాదే ఆధిపత్యం రాజకీయంగా 2 వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూ ఉండేది మారియస్ అధికారంలో ఉన్నప్పుడు జూపిటర్ ప్రధాన పూజారిగా సీజర్ ఎంపికయ్యారు మారియస్ మిత్రుడు సిన్నా కూతురు కర్నోలియాతో పెళ్లైంది అయితే ఎన్నికల్లో సుల్లా గెలవటంతో
సీజర్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పూజారి పదవి పోయింది. ఇంతే కాదు, కార్నోలియాకు విడాకులు ఇవ్వాలని సుల్లా వార్నింగ్ ఇచ్చాడు. అయితే భార్యను వదిలిపెట్టడం సీజర్ కు ఇష్టం లేదు. దీంతో సీజర్ ను సుల్లా టార్గెట్ చేశాడు. సుల్లా భయంతో సీజర్ రోమ్ వదిలిపెట్టాడు. గుర్రాలపై ఉన్న మోజుతో సైన్యంలో చేరాడు. అందులో మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రీస్తుపూర్వం 78 లో సుల్లా చనిపోవడంతో రోమ్ కు తిరిగి వచ్చాడు. లోయర్ క్లాస్ కాలనీలో సుబూరాలో భార్యతో కలిసి మకాం పెట్టాడు. లీగల్ అడ్వైజర్ పని ప్రారంభించాడు. తన గంభీరమైన గొంతు నిజాయితీతో కొన్ని రోజుల్లోనే పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి సీజర్ ను సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. బంధీగా ఉండి కూడా తన ఆధిపత్య భావాన్ని సీజర్ తగ్గించుకోలేదు. సీజర్ ను వదిలిపెట్టాలంటే 700 కిలోల వెండిని ఇవ్వాలని పైరేట్స్ డిమాండ్ చేశారు. అయితే 1600 కిలోల వెండిని అడగాలని సీజర్ సూచించాడు. సీజర్ సన్నిహితులు అంత వెండిని ఇచ్చిన తర్వాత పైరేట్స్ పై యుద్ధం ప్రకటించాడు. దొంగలకు నిలువ వేయించాడు. అది కూడా వారి కోరిక ప్రకారమే. బంధీగా ఉన్నప్పుడు దొంగలు తమకు సిలువ వేయాలని సీజర్ను ఆట పట్టించారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న సీజర్ నిజంగానే వాళ్లకు సిలువ వేయించాడు. రోమ్ సామ్రాజ్య విస్తరణలో సీజర్ సాధించిన విజయాలేంటి? ఈజిప్ట్ అంతర్యుద్ధంలో సీజర్ ఎలాంటి పాత్ర పోషించాడు? క్లియోపాత్రకు అతడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? డిక్టేటర్ గా సీజర్ ఎలా మారాడు? జూలియస్ ను మరణానికి దగ్గర చేసిన పరిణామాలేవి? రోమ్ కు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు మిలిటరీ ట్రిబ్యూన్ కు సీజర్ ఎంపికయ్యాడు. అతని రాజకీయ జీవితం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత రోమ్ రిపబ్లిక్ ఆడిట్ వ్యవహారాలు చూసే క్వస్టర్ కు ఎంపికయ్యాడు. అదే సంవత్సరం అతని మేనత్త జూలియా, భార్య కర్నోలియా చనిపోయారు. క్రీస్తు పూర్వం 69లో ప్రభుత్వ పని మీద సీజర్ స్పెయిన్ వెళ్ళాడు. అక్కడ అలెగ్జాండర్ విగ్రహాన్ని చూసిన సీజర్ ఆలోచనలు కొత్త తీరం వైపు ఎగసిపడ్డాయి. జీవితంపై అసంతృప్తి కలిగింది. తన వయసులో ఉన్నప్పుడే అలెగ్జాండర్ ప్రపంచ విజేత అయ్యాడు. మరి తాను అన్న ప్రశ్న ఉదయించింది. అందుకే జీవితంలో ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. సైన్యంలో అంచెలంచెలుగా సీజర్ ఎదిగాడు. తన ధైర్య సాహసాలు తెలివితేటలతో ఎన్నో యుద్ధాల్లో విజయాలు సాధించాడు. ఏదో ఒక రోజు రోమ్ సామ్రాజ్యాన్ని ఏలాలని సీజర్ భావించాడు. అందుకే సెనేట్తో పాటు సామాన్య జనంలోనూ పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు. అందుకే బానిసలతో గ్లాడియేటర్ పోటీలను ప్రారంభించాడు. సొంతగా ఒక జట్టును కొన్నాడు. దారుణమైన క్రీడతో సామాన్య జనాలను సంతోషపెట్టాడు. అలా మధ్యతరగతి ప్రజలకు సీజర్ అంటే అభిమానం కలిగింది. రోమ్ సైన్యం సర్వాధికారిగా సీజర్ను సెనేట్ నియమించింది. అయితే మార్క్ యాంటోనీతో సీజర్ అధికారాన్ని పంచుకోవాలి. ఒక్కడి చేతిలోనే పవర్ ఉండాలని నమ్మే సీజర్ కొన్ని రోజులకే డిక్టేటర్గా వైదొలిగాడు. అయినా సేనాధిపతిగా ఉంటూనే పాంపే పాలకుణ్ణి అంతం చేశాడు. ఇందుకు ఈజిప్టు ఫారోలు సహాయం చేశారన్న వాదనలు ఉన్నాయి. అందుకు ప్రతిఫలంగా ఈజిప్టు అంతర్యుద్ధానికి సీజర్ సహాయం చేసి క్లియోపాత్రని రాణిని చేశాడు. చనిపోయే వరకు క్లియోపాత్రతో సీజర్ అనుబంధం కొనసాగించాడు. క్రీస్తు పూర్వం 48లో 10 సంవత్సరాల పాటు సీజర్ను డిక్టేటర్గా సెనేట్ నియమించింది. మధ్య ఆసియాలో పోంటూస్ను ఓడించాక టార్సస్ వెళ్ళాడు. అక్కడి పాలకులు సీజర్కు మద్దతు ప్రకటించారు. పాంపేను చంపినందుకు అతని కొడుకులు సిసిరో, కాసియన్ సీజర్ను అంతం చేయాలని చూస్తున్నారన్న సమాచారం తెలిసింది. వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నారని తెలిసి సీజర్ అక్కడికి వెళ్ళాడు. దీంతో వాళ్ళు స్పెయిన్ పారిపోయారు. ముండా యుద్ధంలో వాళ్లను చంపి శత్రుశేషం లేకుండా చేశాడు. ఇదే సమయంలో మరో 10 సంవత్సరాల పాటు సీజర్ను డిక్టేటర్గా సెనేట్ నియమించింది. దీంతో పాటు
కౌన్సిల్కు ఎటువంటి పోటీ లేకుండా సీజర్ ఎన్నికయ్యాడు. దీంతో అటు సైన్యం ఇటు పరిపాలనపై సీజర్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. స్పెయిన్ నుంచి వచ్చాక సీజర్ను జీవితకాల డిక్టేటర్గా సెనేట్ నియమించింది. దీంతో రోమ్ సామ్రాజ్య పాలనపై తన ముద్ర ఉండాలని అనుకున్నాడు. 3 లక్ష్యాలను సాధించడానికి కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాడు. అందులో ఒకటి సాయుధ తిరుగుబాటు లేకుండా చూడడం, రెండవది బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, 3వ లక్ష్యం రోమ్ సామ్రాజ్యాన్ని ఒకే దేశంగా ప్రకటించటం. ఇందుకోసం సైన్యం సెనేట్ను సంస్కరించాలని అనుకున్నాడు. సీజర్ తీసుకున్న ఈ నిర్ణయమే అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది. సీజర్ చనిపోతాడని ముందే చెప్పింది ఎవరు? సెనేట్ సమావేశాలకు వెళ్ళవద్దని అతడి భార్య ఎందుకు అన్నది? సీజర్ చనిపోయాక రోమ్లో ఏం జరిగింది? సెనేట్ సభ్యులు ఎలా చనిపోయారు? సీజర్ మరణంలోని కీలక పరిణామాలు. రోమ్లో రాజధికం లేదు, అదో గణతంత్ర రాజ్యం. అయితే రోమ్ను సామ్రాజ్యంలా మార్చాలనుకున్నాడు సీజర్. దానికి తాను రాజు కావాలని అనుకున్నాడు. అతని ఆలోచనల్లో స్వార్థం ఉందో లేదో పక్కన పెడితే యుద్ధాల్లో సీజర్ సాధించిన విజయాలు సైన్యంలో అతనికి ఎదురు లేకుండా చేశాయి. దీంతో పాటు పోటీ లేకుండా ప్రజల చేత కౌన్సిల్కు ఎన్నికయ్యాడు. అంటే ప్రజలు కూడా సీజర్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అందుకే సెనేట్లోని మెజారిటీ సభ్యులు రోమ్ రాజుగా సీజర్ను ఒప్పుకున్నారు. మార్చి 15న జరిగే సెనేట్ సమావేశంలో సీజర్ను రాజుగా ప్రకటించాలన్న నిర్ణయం జరిగింది. సామాన్య రోమన్ల బాగు కోసం సీజర్ ఆలోచించేవాడు. అయితే సెనేట్ సభ్యుల అవినీతితో ప్రజలు కష్టాలు పడేవారు. పాలన గాడి తప్పేది. నిర్ణయాలు తీసుకోవటంలో జరిగే ఆలస్యంతో రోమ్ భవిష్యత్తు ఏదో ఒకరోజు ప్రమాదంలో పడుతుంది. అందుకే ఏక వ్యక్తి పాలన కింద రోమ్ను తీసుకురావాలని సీజర్ భావించాడు. దీంతో పాటే అవినీతి పరులకు స్థానం ఉండకూడదని అనుకున్నాడు. అయితే సీజర్ ఆలోచనలు సెనేట్లోని కొంతమంది వ్యక్తులకు ప్రమాదకరంగా మారాయి. అందుకే వాళ్ళు అతన్ని చంపేయాలనుకున్నారు. ప్రమాదం పొంచి ఉందని ఓ జ్యోతిష్యుడు సీజర్ను ముందే హెచ్చరించాడు. అయితే అతని మాటను పట్టించుకోలేదు సీజర్. హత్య జరగడానికి 2 రోజుల ముందు అతని భార్య కల్పుర్నియాను ఓ పీడకల వెంటాడేది. సెనేట్ సభ్యులు అతన్ని చంపుతున్నట్లు కల్పుర్నియాకు కలొచ్చేది. కానీ కల్పుర్నియా మాటల్ని కూడా సీజర్ తేలిగ్గా తీసుకున్నాడు. ఒకవేళ సెనేట్ సమావేశానికి పోకుంటే భార్య మాట విని రాలేదన్న అపవాదు పడుతుందని అనుకున్నాడు. భయపడుతూ ఇంట్లో ఉండే బదులు ధైర్యంగా వెళ్ళి చనిపోవడమే మంచిదనుకున్నాడు. అందుకే మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళి కుట్రకు బలయ్యాడు. సీజర్ను చంపిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రాజకీయ కారణాలున్నాయి. ఇందులో కేషియస్ ముఖ్యుడు, అతనే మిగతా సెనేట్ సభ్యులను కూడగట్టి సీజర్ను చంపే ప్లాన్ను అమలు చేశాడు. ఈ కుట్రలో బ్రూటస్ను భాగస్వామి చేశాడు. సీజర్కు బ్రూటస్ అత్యంత సన్నిహితుడు. అయితే రోమ్ రిపబ్లిక్పై బ్రూటస్కున్న అంతులేని అభిమానమే సీజర్ను చంపేలా అతన్ని ప్రోత్సహించింది. సీజర్ రాజైతే ఘనమైన రోమ్ గణతంత్ర చరిత్రలో కలిసిపోతుందని బ్రూటస్ను కేషియస్ భయపెట్టాడు. దీంతో సీజర్ను చంపడానికి బ్రూటస్ ఒప్పుకున్నాడు. రోమ్ సామ్రాజ్యాన్ని కాపాడడానికే సీజర్ను చంపామని చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని సెనేట్ సభ్యులు భావించారు. కానీ సామాన్య జనంతో పాటు ధనిక వర్గాల్లోనూ సీజర్కున్న పాపులారిటీ ముందు వాళ్ల పప్పులు ఉడకలేదు. రోమ్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో కుట్రదారులు దేశం విడిచి పారిపోయారు. అయితే వాళ్ళు చేసిన తప్పు వాళ్లను బతకనీయలేదు. బ్రూటస్ భార్య సడన్గా చనిపోయింది. సీజర్ను అన్యాయంగా చంపానన్న ఆవేదనతో బ్రూటస్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేషియస్ మత్తు పదార్థాలకు బానిసయ్యాడు.
సీజర్ ను చంపిన కత్తితోనే పొడుచుకుని చనిపోయాడు. జూలియస్ చనిపోయాక రోమ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరిగాయి. చివరకు ఆక్టేవియస్ రోమ్ సర్వాధికారయ్యాడు. సైనికుడిగా సీజర్ సాధించిన విజయాలు అతని జీవితాన్ని గొప్ప యోధుడిగా నిలబెట్టాయి. సామాన్యుడి నుంచి రోమ్ సర్వాధికారి వరకు సీజర్ ప్రస్థానం చరిత్రలో అతడికి శాశ్వత స్థానం సంపాదించుకుంది. కానీ ఏదో జరుగుతుందన్న కొందరి భయం జూలియస్ ను అంతం చేసింది. సన్నిహితుడు కూడా ప్రాణాలు తీసే హంతకుడు కావడమే సీజర్ మరణంలో విషాదం. ఇది ఈ వారంట సీక్రెట్. మరో సీక్రెట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బి6 న్యూస్.